హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భారతదేశంలో ఎన్నో రహస్యమైన మందిరాలు ఉన్నాయి చమత్కారమైన ఉన్నాయి అక్కడ జరిగే విషయాలు కానీ అక్కడ కట్టిన గుడి తీరు కానీ ఆ శిల్పకళా సంపద కానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి ఒక్కోసారి కొన్ని రహస్యమైన చమత్కారాలు అక్కడ జరుగుతుంటాయి అవి ఎలా జరుగుతుంటాయి ఎందుకు జరుగుతుంటాయి అనేది కూడా మనకు అర్థం కాదు దానికి ఉదాహరణే ఈ సలేమాబాద్ మందిరం దీని గురించి తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే సలీమాబాద్ మందిరంలో ఒక ఆదిశేషువు అంటే నాగదేవత ఎక్కడి నుంచో వస్తుంది అలా రోజు వచ్చి అక్కడ ఆ శివలింగానికి ఐదు గంటల సేపు పూజ చేస్తూ కూర్చుని ఉంటుంది ఐదు గంటల సేపు అక్కడ ఆ శివుడి సమక్షంలోనే అలా పడగ విప్పి ఆ శివుణ్ణి చూస్తూ ఉంటుంది అలా దాదాపు ఐదు గంటలు అలాగే ఉండి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కానీ ఎక్కడికి వెళుతుంది ఎవరికీ అర్థం కాదు అలా ఉన్నప్పుడు మాత్రం ఆ డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు అలా చేయడం ఆనవాయితీగా వస్తుంది సో ఆ తర్వాత రోజు ఇలాగే జరుగుతూ ఉండడం చూసి అక్కడ ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది ఆ నాగదేవత ఆ శివుణ్ణి తన్మయత్వంతో చూసే తరుణంలో ఎవరు చూడరు అక్కడ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు ఆ పాముకు ఏడువాట్రం డిస్టర్బెన్స్ లేకుండా చూస్తారు ఇలా కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతోంది మరి ఆ నాగు ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు అలా చేస్తుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ నాగును అందరూ గౌరవిస్తూ ఉంటారు ఎవరు అక్కడి పాముల్ని ఏమి అనరు అక్కడి పాములు కూడా ఏ ప్రజల్ని కాటువేయవు ఆ నాగు కూడా ప్రత్యక్షంగా ఆ శివుణ్ణి పూజ చేసి రోజు అలా వచ్చి వెళుతూ ఉంటుంది అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది ఏదేమైనా ఇదంతా కూడా ఆ శివుడి యొక్క మహిమగానే ఆ ఊరి వాళ్ళు చుట్టుపక్కల ఊరి వాళ్ళు అందరూ కూడా భావిస్తారు చక్కగా ఆ నాగదేవత దర్శనం చేసుకుని ఆ శివుణ్ణి కూడా ఆరాధించి పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహాన్ని పొంది అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు భక్తులు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి